తెలుగు సంవత్సరములు మొత్తం 60 వాటి పేర్లు నేను చెప్తాను మీరు అలాగే 10 ఏళ్లు దాటింది అలా మారిపోయిందిరా ఊరు అవును బాబా శుక్ల ప్రమోదూత ఇదేమిట్రో ఇక్కడ వీధి బడి పెట్టారా ఏమిటి ఇది బడి కాదు బాబాయ్ వీళ్ళందరూ అతని పిల్లలే అలాగా ఎంతమంది పిల్లలా గోపాలం ఏమిట్రా ఏమిటా అలరి నా పేరు గోపాలం కాదు నా పేరు పండు ఏదో ఒకట్లే ఎందరి పేర్లను గుర్తుపెట్టుకు చావను శ్రీకృష్ణ గిల్లుతానన్నా నిన్ను 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 నీ పేరేమిట్రా రాము రాము నీ పేరేమిటే సావిత్రి సావిత్రి నీ పేరు శిరీష శిరీష నీ పేరేమిటే గీత 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 నీ పేరేమిట్రా ఒకటి రెండు కాసేపు ఆగి మీరు అలా చేస్తే నేను మళ్ళీ లేచొచ్చు కొట్టలేను అందుకే మీ అందరికీ ముందుగానే పో పెడితే కోటికిచ్చుకుంటున్నాను ఏమండి పంపులు బియ్యం నిండుకున్నాయి పిల్లలకి ఏం వండి పెట్టను నన్ను నన్ను కోసి కూరండి పెట్టవే పీడ వదిలిపోతుంది పిల్లలు నీచి తిండరు కదండి అంతేగాని అయ్యో మిమ్మల్ని కోయడమేమిటండి అనడా లేవు కర్మే కర్మ 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 ఒకసారి మా శానయ్య అన్నయ్య దగ్గరికి వెళ్ళి డబ్బడికి రాకూడదండి మీ శానయ్య అన్నయ్య ఓ బలభక్షకుడు ఓ సంతానం లేదు పెళ్ళాన్ని అనుమానించి వేధించి చంపేశాడు ఆయన మనకు ఒక్క పైసా కూడా వెదిల్చడు ఫోన్లేండి ఇంకెంత కాలం బ్రతుకుతాడు మా అన్నయ్య ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తి మందే కదా అవుననుకో కానీ ఎప్పుడు చచ్చి చస్తాడో ఆ శనయ్య కుంక నేను పట్టు తారీఖ్ కదా జీతం ఇచ్చినాడా మీ అయ్యగారు సగం ఇచ్చాడే సగమా మిగతా సగం మాటేటి నా పేరును చిన్న ఇల్లు కట్టించేస్తానని నెలకింత తనకాడే దాస్తానన్నాడు ఇదిగో ఆయన గోరుని ఆయన గోరు మాటల్ని నమ్మబోకు మామ కట్టుకున్న పెళ్ళాన్ని చంపేసినోడు పెట్టుకున్న నౌకరికి తవ్వి తలకెత్తుతాడేటి పెళ్ళాన్ని ఆయన చంపేయడం ఏంటే ఆవిడే ఊరేసుకుని చచ్చిపోనది అదే మరి ఈయన గోరు అనుమానం భరించలేక ఊరేసుకుని చచ్చిపోనదా మా తల్లి ఏమైనా అంత నమ్మదగిన మనిషి కాదు మామ మీ శానయ్య నువ్వు నాకు తెలిసిన వాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా డబ్బు ఇస్తున్నాను అనుకో నువ్వు ఎక్కడో పని చేస్తున్నావు కదా మీ ఓనర్ నీకు జీతం ఇవ్వడా ఆ ఏం జీతం బాబు నా పిండాకుడు నా పాటి మట్టిను మా నాన్న ఆ శానయ్య గారి నాన్న దగ్గర ఆ రోజుల్లో 1000 రూపాయలు అప్పు చేశాడు అప్పు తెచ్చకుండా మంచం ఎక్కేశాడు బాల్చితనయ్య పోయే ముందు నన్ను ఈ శానయ్య గారి దగ్గర వెట్టి కాకరి కుదిర్చిపోయాడు అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరి చేయించుకు వస్తున్నాడు మా నాన్న చేసిన 10,000 అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకరీ తర్వాత కూడా ఇప్పుడు ఇంకా 30,000 ఉంది అది ఎప్పటికి తీరుతుందో నేనెప్పటికి బంధ విముక్తుడవుతాను అంటే అంత రోగ్గా మీ ఓనర్ ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద్ బాబా ఆ దేహానికి వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను వాడొట్టి మలపత్రాష్ట్రుడు మహానీచుడు అష్టదరిద్రుడు నికృష్ట జీవి అంకచండాలుడు నిత్య శంకితుడు ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు వెళ్ళండి అయ్యా వేదం చదివి దీవించాను తాంబూలం దక్షిణ ఇప్పిస్తే కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా దానికి అది చెల్లు జోగినాథం అయ్యా దీన్ని బయటికి పంపించే అయ్యగారు వెళ్ళండి రండి అయ్యా పంతులు గారు వాడు శాడిస్ట్ కదా మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం ఇందా ఈ 10 రూపాయలు తీసుకెళ్ళండి అయ్యా కాబీ కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా సగం నువ్వు తాగావా నీకు తాగలేదండి ఏది వాసన చూపించు అబ్బా 14 లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా నోరు మూసాయి పొద్దున్నీ ఒకటే తుమ్ములరా చావుచ్చి పడుతుంది అనుకో ఏమిట్రా శానయ్య బావ చావుచ్చి పడుతుంది అన్నాడా అవునన్నా మా నాయనే మా నాయనే తెగ తుమ్ముతున్నాడా అవునమ్మా నేను కన్నారా చూశాను విందా అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడేవు అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నమాట